అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విఘ్నేశ్వరుని యొక్క అవతారములు, విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి. ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల యందు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది. విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే, ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు ఎప్పుడున్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు. కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు, ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు. రామావతారం పరిసమాప్తమైపోయింది త్రేతాయుగంలో. త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా? నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు. రామా అన్న నామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు. అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకు వస్తూ ఉంటాడు. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది. లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాం? ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు. మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా? ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి, కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది. మధ్యంధిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు? ఈ కంటికి శక్తి చాలదు. నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి, నేను ఇప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను. దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో, కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా? దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది. దీని కాంతిలో దాని కాంతి కనపడదు, దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది. అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోదు. పరబ్రహ్మాన్ని చూడడానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆబాల గోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు. కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు. అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే. ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు, అన్ని వేళలా ఉన్నవాడే. అన్ని వేళలా ఉన్నటువంటి వాడు, కళాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు? అందుకే కవింక వీణాం అంటారు. కవింక వీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త. అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరువేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.